ఆ తీసుకొని రూమ్ కి వెళ్తున్నా ఇంటికి రావట్లేదు అయితే నాకు ఇప్పుడు చెయ్యాలనిపిస్తుంది ఇందా నుంచి రూమ్ కి తీసుకొచ్చి ఏమి చెయ్యట్లా ఇప్పుడు ఫస్ట్ చేతి వాడు కొలలేకపోతే ఎక్కడ ఇన్స్టాల్ చేసి ప్లీజ్ కాలు పట్టుకోరా నీకు ఇంత సిగ్గుంది అసలు అసలు చేస్తాడా చేస్తాడా అంటే అంత ఊపమైనవా అవును అంత ఊపి మీద ఎందుకు తీసుకొచ్చాడు పెద్ద ఊపి ఎవడలాగా తీసుకొచ్చాడు ఇక్కడికి వస్తే ఏమి చేయట్లా లేపి అవతల మారే నీకు సిగ్గుందే ఇంత అసలు రావడానికి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ప్రాంక్ కాల్ మాట్లాడడానికి ఒక పర్సన్ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారేంటో కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చారు అమీర్పేట్ అమీర్పేట్ ఏం పేరు నీ పేరు భాస్కర్ భాస్కర్ ఓకే ఎవరి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నావు మా అత్తమ్మ కొడుకు మామయ్య మీద మావయ్య మీద చేద్దాం అనుకుంటున్నావా అంటే ఏ విధంగా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నావు అంటే మా మామయ్య ఎక్కువ లవర్స్ మెయింటైన్ చేస్తాడు అంటే ఎక్కువ రూమ్ తీసుకెళ్తాడు రూమ్ తీసుకెళ్తాడు తీసుకెళ్దామని చేసిన ఆయన మీద ఫ్రాంక్ చేస్తున్నా ఓకే చెయ్యి మరి ఫోన్ చేయి హలో మాయా చెప్పరా ఎక్కడున్నావు హలో చెప్పరా ఎక్కడున్నావు కొంచెం మాట్లాడచ్చా మాట్లాడరా ఫ్రీగా ఏం లేదు ఇప్పుడే కాలేజ్ అయిపోయింది ఓకే ఇంటికి వస్తున్నా ఒక లవణి తీసుకొని రూమ్కి వెళ్తున్నా ఇంటికి రావట్లేదు రా నీకు నిన్న విషయా కదా నేను ఇన్స్పైర్ అయినా ఏం నాలో అంటే నువ్వు పబ్లిక్లో మొత్తం టాక్ ఉంది నువ్వు ఎక్కువ తీసుకెళ్తావని ఎవరా చెప్పింది మా చాలా మాట్లాడతారు ఇప్పుడు తీసుకెళ్తున్నా ఎవరు నీకు నీకు అసలు నువ్వు చెప్పింద్రాలు చేస్తావా అట్లా పబ్లిక్లో టాక్ చాలా ఉంది నీ గురించి అదే నాకు ఇప్పుడు చేయాలనిపిస్తుంది తర్వాత నేను అన్నా నీకు మీసలు కూడా రాలే నీ ఏజెంత నువ్వేంది ఏం మాట్లాడుతున్నావు రా అమ్మా ఇప్పుడు తీసుకెళ్తున్నా ఇప్పుడు రూమ్ దగ్గర ఉన్నాం అరే ఓ మా దగ్గర మీసలు రాలే నీకు ఇంత కూడా ఇందిరా చేసేది అమ్మా ఇప్పుడు వెళ్తున్నాం ఎట్లా స్టార్ట్ చేయాలి చెప్పమా ప్లీజ్ నీ ముఖం తా స్టార్ట్ చేయరా మా దగ్గర ఏంది ఏం చెప్పాలి నీకు నేను చెప్పాలా అదే నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యా చూసి నువ్వు రావడానికి మీ అసలు ముగిసి తీసుకురా మిగిస్తా అని వచ్చినాయా నీకు అసలు అట్లా కాదు ఇప్పుడు తీసుకెళ్తున్నా ఎట్లా షాల్ చేయాలి కొంచెం చెప్పారా అరే ఓ ఏంటి అసలు తీసేది నువ్వు ఎందుకే పోయినావు కాలేజ్ పోయి ఉందే ఇంటికి పోయి పోయి సక్కగా పోయి సక్కగా రారా అంటే ఏంటి ఇది అమ్మాయి కాలేజ్ ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు లవణ వేసుకొని వెళ్తున్నా అత్త మాకు ఫోన్ చేయాలా అదే మా చెప్పుమా కొంచెం నువ్వు తీసుకెళ్తావు కదా మాట్లాడతాను నువ్వు ఏం మాట్లాడతాను నువ్వు అరే నేనేం రా తీసుకెళ్ళారు దీనికి చెప్పిర్రు అంటే పబ్లిక్ లో మా స్టాక్ నీ గురించి అది ధర్మం నైజం ఆనందం అంటే నాకు నీకేమైనా సెట్ అవుతుందా అంటే అలా కాదండి నీకు ఈ మూవీ మీద మీసలు కూడా రాలే ఇప్పుడు తీసుకెళ్తున్నా చెప్పు ఇప్పుడు తీసుకెళ్తున్నా కొంచెం చెప్పేసి అసలు ఏడికెళ్ళి తీసుకొచ్చినావు ఎవరిని వచ్చిన దానికైనా సిగ్గుండాలి జర నీకు అమ్మాయ్ ఆమె లవర్ ఇచ్చినా టెన్త్ నుంచి లవర్ చేస్తున్నాను టెన్త్ నుంచి లవర్ చేస్తే ఇప్పుడు వచ్చేసరిగ అయ్యో తీసుకెళ్తున్నా అయ్యో చెప్పేసి అని కొంచెం అరే ఇట్లా తీసుకొచ్చిరా అసలు నాకు ఏం అర్థమైతే లేదు ఏమి మాట్లాడుతున్నావు హలో ఈ అబ్బాయి మీ అల్లుడా అవును కింద నుంచి రూమ్ కి తీసుకొచ్చి ఏమీ చేయట్లేదు ఇది తొందరగా నువ్వు చెప్తే నాకు పనుంది వెళ్ళిపోవాలి నేను ఏం చేస్తాడు సిగ్గుండాలో ఆ నెంబర్ రావడానికి వాడు శంఖ నువ్వు నాకు వాడు నీ శంఖ నాకు తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు నేను వెళ్తుంటే నా వెనకమాల పడి మరీ తీసుకొచ్చాడు నాకు పనులు ఉన్నాయి మూతి మిసల్ కూడా లేవు ఎట్లా అవన్నీ నాకెందుకు వెనకమాల తిరిగాడు నేను వచ్చాను ఏం చేయాలో తొందరగా చెప్పు చేస్తాను నేను చెప్తుంటే చేయట్లేదు అరే ఏం చేస్తాడు మూతివేల మిసల్ రాలేదు ఏం చేస్తాడు ఆ కొంచెం చెప్పాను చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కొంచెం చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఉంటే నేను ఏం చెప్తారా నీతో నా ఫోన్ చేస్తావు నువ్వు బాగానే పెద్ద పెద్ద కథలు పడుతున్నట్టునో అలాగా మీరు మీరు ఎవరు ఉంటే తర్వాత మాట్లాడుకుని ఫస్ట్ నా విషయం చెప్పండి నేను దేని తీసుకొచ్చాడు అడుగు మీ అల్లుడిని ఏ నీకు సిగ్గుందే ఇంత నా అసలు ఆ నెంబర్ నువ్వు రావడానికి అబ్బాయికి తీసుకురావడానికి అబ్బాయికి సిగ్గు లేదా అసలు అసలు నీకు అసలు అసలు గెలాంటోలు చూస్తే ఏమన్న వస్తదా మూడో నీకు గెలాంటోలు చూస్తే

ఉంది మాట్లాడుతున్నావా నెత్తి లేక మాట్లాడుతున్నావా ఇప్పుడు ఫస్ట్ చేతి వాడు లేకపోతే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చెప్పాను ప్లీజ్ కళ్ళు పట్టుకోరా చెప్పమా ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి ప్లీజ్ ఏ అది మా అట్లా కాదు ఫస్ట్ ముద్దు పెట్టాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కొంచెం చెప్పారా ముద్దు అసలు నాకు బీపీ లేదను నిన్న విషయా ఇన్స్పైర్ అయినా అదే నాకు అదరా నాకంటే నేను పెద్దోని ఇప్పుడు నేను పెద్దోని కాలేను ఇంకా నీకు ఎంత ఉంది ట్వంటీ వచ్చేసరికి వన్ అయినాయి తీసుకెళ్తున్నా ఇప్పుడు తీసుకెళ్తున్నా చెప్పేసి

అవును అంత ఊపి మీద ఎంత తీసుకొచ్చాడు పెద్ద ఊపిలాగా తీసుకొచ్చాడు ఇక్కడికి వస్తే ఏమి చేయట్లా ఏం చేయాలి ఏం చేయాలని నన్ను అడుగుతున్నాను మా మామే నడుగుతానా ఎవరు వెళ్ళరు నేను ఎందుకు వచ్చాను అలాగ నీ గురించి పబ్లిక్ లో చాలా టాగుంది కదా అరే నా గురించి ఎవరు రాడు చెప్పింది నువ్వు రోజు అమ్మాయిలు తీసుకెళ్తావంట నిజమేనా తీసుకొస్తా పెట్టేస్తాడు ఏంటి నువ్వు మాట్లాడేది అసలు నాకు అర్థం కాస్తా మరి ఇంటికి వచ్చేసి కాలేజ్ పోయి కాలేజ్ నువ్వు రోజు అమ్మాయిలతో తిరుగుతావంట కదా ఎందుకు అబద్దాలు ఆడుతావు అబ్బాయి దగ్గర నువ్వు

నాకు అవసరమే మరి ఎందుకు తీసుకొచ్చాడు నీ అల్లుడు ఏమి పనికి మాలో ఏమి రాని అల్లుడిని నా దగ్గర పంపించావు బుద్ధి జ్ఞానం ఇంత ఉండాలి ఎందుకు నేను నన్ను లాక్కొచ్చాడు నేనేం రాలేదు లాక్కొని వచ్చాడు ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతున్నాడు ఆ నేను చిన్న పాపనే ఏ పనికి ఏం చేస్తాడు నాకు తెలియదు ముద్దెలా పెట్టాలి అయ్యేలాగే ఇలాగా అని అడుగుతున్నాడు చెప్పేసి టైం లేదు ఇప్పుడు ఇంటికి రాలి అరే ఓ గురు మూసుకుని ఇంటికి చూడు మారా ఆమె అట్లా కొంచెం చెప్పండి ఫస్ట్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది నేను ఇన్స్పైర్ అయ్యాను లేకపోతే ఇవన్నీ కాదా ఉండాలా వెళ్ళిపోవాలి మామే చెప్పమా చెప్పమా నేను అసలు మంచి నువ్వు రాన ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి ప్లీజ్ అరే ఏం చేస్తావు రాత రా

అలా కాదు నేను వేసుకోవచ్చా ఆమె ఇంటికి రా నువ్వు చక్క డైరెక్ట్ ఇంటికి రా కాలేజ్ పోయి ఇంటికి రామ్మంటే ఏంటి నీకు పనులు అని ఆమా అని అలా కాదు నేను వేసుకోవచ్చు ఆమె ఆమె తప్ప లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను అత్తమా ఫోన్ చేసి అనుకోవాలి అసలు మంచి వాళ్ళు కాదు సరేలే ఇంటికే పంపిస్తాలే గాని సర్లే ఇంటికే పంపిస్తానులే గానీ అబ్బాయిని పంపించేసి పంపించేస్తా గానీ ఇది జస్ట్ ప్రాంక్ కాలు ప్రాంక్ ఏంది ప్రాంక్ బొండల ప్రాంక్ ఇట్లా టెన్షన్ పెడతా మనసులోనే

ఓకే ఇంటికి పంపించేసేయండి పంపించేస్తాను సరే ఓకే థ్యాంక్ యూ అండి